Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. ఈ కుమ్మరగుంట స్థలాన్ని ఎప్పుడో 1962లో ప్రభుత్వం విడతల వారీగా ఈ 5.5 ఎకరాలని ఆర్టీసీకి అప్పగిస్తే ఊళ్ళో ఎక్కడ వర్షం వచ్చినా ఇది మాత్రం మోకాల్లోకి నీళ్లుండేటువంటి పరిస్థితులు మనకుండే ఊళ్ళో బస్ స్టాండ్ अड़ रू मुल बस ग्यारेजी मत नागरिक मुल आस्थित होती इकड़ना इबड़ नागार रुपये पंदर शासन सभ्यु गेलो तन मोदी मोदी प्रयत्न आरटीसी की कषाली मरी एवर माला मरी प्रत्येक वर्षाकाल गुड़िया बस स्टाडी गुड़िया बस ग्यारेज चुलकन का माला मुझे दी बायनी आये कंकण कतिपादन मदलपेटू नी आरटीसी इपड़े इबंध कदा आरटीसी मेद इरवे बस स्टैंड बागुजेमेंटे मूलगे नक ताटे पड़ेट कदा का अदृष्टवशात जगन्मोहन रेड्डी गारु तन एन्निकल हामीलो आरटीसी उद्योगस्थुल यొక్క चिरकाल वांछ आरटीसी उद्योगस्थुल्नि प्रभुत्व उद्योगुलुगा क्रमबद्धीकरिंचेटुवंटि हामी इव्वटं आ हामी मेरकु तन मुख्यमंत्री का 30వ तारीख प्रमाण स्वीकार मरसरी रोज नुंचे 55,000 मंदी अति पेद्द उद्योग संख्या आरटीसी संस्थने दानिलोनी उद्योगस्थुलंदरिनी प्रभुत्व उद्योगुलुगा बदली चेसे प्रक्रिया आयन प्रारंभिंचारु తద్వారా ఈ 55,000 మంది ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల భారం సాలీన 3,600 కోట్ల రూపాయల భారాన్ని తన భుజస్కంధాల మీద ఎత్తుకొని ఆర్టీసీకి ఊపిరిపోసిన పరిస్థితి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టే నాటికి ఈ ఆర్టీసీకి ఉన్నటువంటి అప్పులు 7,300 కోట్ల రూపాయల అప్పుల్లో ఆర్టీసీ ఉన్న పరిస్థితి ఈ 7000 కోట్ల రూపాయల రూపాయల అప్పుల్లో ఉన్నటువంటి ఆర్టీసీ గట్టెక్కాలంటే మరొక మార్గం లేదు ఆర్టీసీ ఉద్యోగుల యొక్క జీతభత్యాల్ని ప్రభుత్వం తీసుకోవడం వల్ల సాలీన 3600 కోట్ల రూపాయల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యత తీసుకున్న పరిస్థితిలో ప్రతి సంవత్సరం ఆర్టీసీకి సుమారుగా 1500 నుంచి 2000 కోట్ల రూపాయలు లాభం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఈ లాభాన్ని మెల్లగా ఈ అప్పుల్లో సుమారుగా 3000 కోట్ల పైచిలుకు డబ్బులు ఆర్టీసీలోని ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి బకాయిలు వారు రిటైర్ అయినప్పుడు వారికి రావాల్సినటువంటి గ్రాట్యుటీ గాని లేదా వారి పిఎఫ్ డబ్బులు గాని లేదా వారు దాచుకున్నటువంటి డబ్బులు గాని आखिर की आरटीसी उद्योगस्थल को ट्रेड सोसईटी दाचुक फिस्ड डिपाजिट आरटीसी वाड़क पैस्थिंदी लगेक 3000 कोट्ल चल रहा मरक 4000 कोट्ल रूपये बैंक फाइनेंस इंस्टीट्यूशन अल्लुए इवा जगनमोहन रेड्डी निर्णय वाल आरटीसी को अल भारम क्रमेण रोज रोज की तग्त वस्त पैस्थि तद्वारा इवा आरटीसी ఉద్యోగస్తుల్లో గాని లేదా ప్రజల్లో గాని ఒక నమ్మకం ఏర్పడింది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి లాంటి ఒక నాయకుడి మాట చెప్పి తీసుకున్నటువంటి మనదలుపుకుండా తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీ ఎప్పటికీ ఆర్టీసీ అనేది ఎప్పటికీ ప్రైవేట్ పరం కాదు ఇది పూర్తిగా ప్రజల ఆస్తిగా మాత్రమే నిలబడుతుంది చిరస్థాయిగా భూమి ఉన్నంత వరకు అనేది ఇలా గర్వంగా చెప్పగలం
మీరు భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో మొత్తం చూసుకోండి, ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ రోజు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ లాభాలు గడిస్తున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే జరుగుతుంది. మీరు కర్ణాటక తీసుకోండి, మన తర్వాత బాగా బస్సులు నడిపేటువంటి, లేదా మీరు ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అత్యధిక బస్సుల సంఖ్య ఉన్నటువంటి రాష్ట్రంగా ఎక్కడ తీసుకున్నా కూడా మీకు అన్ని కూడా ఆశ్చేసి నష్టాల్లో ఉంటాం, లేదా అన్ని కూడా ప్రైవేట్ పరం చేసిన పరిస్థితులు మనకు కనబడుతున్నాయి. ఇవాళ ఒక ప్రభుత్వ రంగ సంస్థని చిరకాలం ప్రజల ఆస్తిగా ఇవాళ మనం చూస్తున్నాం. బాగున్నాటినే విశాఖ ఉక్కును ఇవాళ అమ్మకాన్ని పెట్టిన పరిస్థితి చూస్తున్నాం ప్రభుత్వాలు. అటువంటిది నష్టాల్లో సుమారు 7,000 కోట్ల పైబడి ఉన్నటువంటి అప్పులున్న సంస్థని ఇది జాతీయం చేయడం ద్వారా దాన్ని అప్పు తీర్చుకునేటువంటి వెసులుబాటు, భవిష్యత్తులో దీన్ని లాభాలు సంపాదించేటువంటి వెసులుబాటు వచ్చే పరిస్థితులు మనకు వచ్చినాయి. ఇవాళ మనలో అక్కడక్కడ మాట్లాడుతుంటాం, ఆర్టీసీ మమ్మల్ని ఉద్యోగస్తుని 50,000 మందిని ఆ జీతం ఇస్తే సరిపోద్దండి, మాకు రిటైర్ అయ్యాక పెన్షన్ ఇవ్వద్దని పెన్షన్ ఇచ్చే నిర్ణయం అందరితో పాటు మిగతా 250,000 మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, మళ్ళీ కొత్తగా వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా నిర్జికాబడినటువంటి సచివాలయ ఉద్యోగస్తులు అందరూ కలిసి సుమారు ఒక 400,000 మంది ఉద్యోగస్తులు, వారికి ఏ రకమైన నిర్ణయం పెన్షన్ నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా ఆర్టీసీ ఉద్యోగస్తులు మనకు కూడా అదే వచ్చి తీరుతుంది. మనం చాలా మంది మనం ఏం మాట్లాడుకుంటామంటే ఆర్టీసీలో బాగున్నాయన్ని కూడా ఇక్కడ కావాలి, ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో బాగున్నాయన్ని కావాలని చెప్పాను. రెండు ఎట్లా సాధ్యం అవుతుంది? ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ఈ కష్టం ఉన్నా సుఖం ఉన్నా ఏదన్నా రెండు వస్తాయి. ఆర్టీసీలో బాగున్నాయి కావాలి, బాగున్నాయి వద్దు, ప్రభుత్వ ఉద్యోగుల్లో బాగున్నాయి కావాలి, ప్రభుత్వ ఉద్యోగుల్లో బాగున్నాయి వద్దు, మాకు అన్ని ఏడు మంచి మాత్రమే మాకు కావాలి, సుఖం మాత్రమే కావాలి, ఏమాత్రం చికాకు కష్టం మాకు వద్దు అంటే ఎలా ధర్మం? మీరు ఉద్యోగస్తులు నెలగా నెలాఖరికి జీతం ఇంటికి పట్టుకెళ్తున్నారు, మీరు కూడా ఇలాగే కుటుంబాన్ని మెయింటైన్ చేస్తారా? మీ పిల్లలకి ఇలాగే చేయగలరా? మీరు ఏదైనా ఆర్టీసీ అయినా ప్రభుత్వ రంగ సంస్థలైనా ఉద్యోగస్తులైనా ఈ ప్రభుత్వానికి బిడ్డలు లాంటి వాళ్ళే. మన కుటుంబంలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఒడిదుడుకులు ఉంటాయో, ప్రభుత్వంలో కూడా అన్ని ఉంటాయి, ఒడిదుడుకులు ఉండేట పరిస్థితి. ఇవాళ ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా కరోనా 2 సంవత్సరాలు పైబడి కరోనాతో రాష్ట్రం అల్లాడినా కరోనా బాగుజాత కోసం ఒక 30,000 కోట్ల పైచీలకు డబ్బులు ఖర్చు పెట్టాం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఖర్చు పెట్టాం. ఇవాళ సరాసరి 2 లక్షల కోట్ల పైబడి డబ్బుల్ని ప్రజలకి పేద మధ్యతరగతి వర్గాలకి సరాసరి వారి అకౌంట్లో ఒక్క పైసా లంచం లేకుండా ప్రజలకు చేరవేయటంలో కానీ ఇవన్నీ దేశంలో ఎక్కడా లేని జరగనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇది ఆర్టీసీ బాగుజాతకి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పునాదులు, వేసిన పునాదులు ఇవి అయితే గుడివాడలో ఉన్నటువంటి ఆర్టీసీ కోసం 100 బస్సులు, సుమారుగా 100 బస్సులతో 350 మంది ఉద్యోగస్తులతో పేదరికం మహమ్మద పూర్తిగా మొహానికి అంటించుకుని కనపడేటువంటి ఈ బస్ డిపోని సుమారుగా 9 కోట్ల పైబడి డబ్బులతో ఈ గ్యారేజ్ నిర్మాణం చేసి ఇవాళ వర్షం వస్తే గ్యారేజీలు నీళ్ళు రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితిలో దీన్ని 5 నుంచి 6 అడుగులు ఎత్తు నిర్మాణం చేసి ఈ గ్యారేజ్ నిర్మాణం అందంగా తయారు చేసి, అలాగే రేపు సోమవారం నాడు, అంటే ఇవాళ ఆదివారం, రేపు సోమవారం నాడు మరొక 10 కోట్ల రూపాయలతో 6 కోట్ల రూపాయలతో బస్టాండ్ మరియు బస్టాండ్ కావాల్సినటువంటి లోపల అమరికలు కానీ ప్లాట్ఫామ్స్ మరొక 4 కోట్లు మొత్తం వెరిసి 10 కోట్ల రూపాయలతో ఏపీఎస్ఆర్టీసీ రేపు గుడివాడ బస్టాండ్ నిర్మాణానికి రేపు టెండర్ పిలబోతుంది. ఈ నెల 19వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం, ఆర్టీసీ బస్టాండ్కి శంకుస్థాపన కార్యక్రమానికి కొడాలి నాని గారి నాయకత్వంలో జరగబోతుందనేది కూడా గుడివాడ వాసులు మరీ ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజేస్తూ, ఇదన్నిటికీ కారణం పేరున్నాని రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చేశాడు గతంలో, అతని వల్ల ఇచ్చాడా? లేకపోతే కొడాల నాని గారు 4వసారి ఎమ్మెల్యే, ఈ రాష్ట్రంలో మంచి దమ్మున్న దిల్లున్న ఎమ్మెల్యేగా వచ్చిందా అంటే ఈ రెండు కాదు, ఈ రెండు కాదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా, అతని చేసినటువంటి సహాయం మూలంగానే
ఇవాళ ఈ బస్ స్టాండ్ బాగుపడిందంటే 100% జగన్మోహన్ రెడ్డి గారికి ఈ కృషి అనేది ఈ ఫలితం అంతా వాటి కీర్తంతా దక్కుతుందని చెప్పని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఇకపోతే రేపు 19వ తారీఖున మన నాయకులు సుమారుగా 8900 పైచిలుకు మందికి పేద వర్గాల వారికి మధ్యతరగతి వర్గాల వారికి 8900 పైచిలుకు ఇళ్ల తాళాలని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 19వ తారీఖున అందజేయటానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఎన్ని పులి గంటలు వేశాడో ఎన్ని చోట్ల తిరిగాడో అది నా ప్రత్యక్ష సాక్షిగా నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అదొక్కటే కాకుండా మళ్ళీ పొంపుల చెరువు కొత్త పొంపుల చెరువు ఒకటి మనకు 40-45 కోట్ల రూపాయలతో భూసేకరణ కోసం జీవో ఇవ్వబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసినప్పుడు సాక్షిగా పక్కన నేను ఉన్నాను కాబట్టి చెప్తాను. గురివాడలో పొంపుల చెరువు కోసం మరొక 40-47 కోట్ల రూపాయలతో భూసేకరణ కూడా ప్రభుత్వం జీవో ఇవ్వబోతుంది మంజూరు చేసింది అనేది కూడా మీకు శుభవార్తగా తెలియజేసుకుంటూ అట్లాగే రోడ్లకు కానీ మిగతా ఈ ఊళ్ళో ఏమేం కావాలో అన్ని పనులకి ఇప్పటికే ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి టెండర్ పెట్టి వచ్చాడు. అవన్నీ కూడా రేపు 19:30 లోపు అవన్నీ మంజూరు చేసి వాటికి శంకుస్థాపన టెండర్లు పిలిపిస్తాం శంకుస్థాపన చేయించబోతాం కూడా ఆయన చాలా తెలివిగలడు. నేను నాకు తెలిసిన తర్వాతలో ఈ 151 మంది ఎమ్మెల్యేల్లో పైకి ఏదో చూసేవాడికి అసలు పెద్దగా చదువుకోలేదు అని చెప్తా. నేను 7వ క్లాస్ చదివాను 10వ క్లాస్ చదివాను ఎన్ని డ్రామా మాటలు చదువు చదువుగా ఏం చదివాడా కాదు పైకి గెడ్డం నల్ల రుద్రాక్షులు అదేమో పెద్ద రౌడీ గెట్టప్లాగా కనపడుతుంది. కానీ అత్యంత పాదరసం కంటే కూడా బాగా వేగవంతంగా నడిచే బుర్ర అతనికి ఉంది ఆలోచనలు అతనికి ఉన్నాయి. అత్యంత రాజకీయాల్లో అత్యంత తెలియగలవాడు ఈ రాష్ట్రంలో నేను చూసిన వాళ్ళలో నాకు తెలిసి కొడాలా అని అంత అత్యంత తెలియగలవాడు కావాలి. పైకి ఏమీ తెలియనట్టు అమాయకంగా ఏదో కూర్చోడు మాలకు వస్తాడు వెళ్ళిపోతాడు 2 రోజులు వచ్చి తిరిగి వెళ్ళిపోతాడని మాట్లాడుకోవడానికి అనుకుంటుంటాడు ఎవరన్నా శత్రువు తెలియని వాళ్ళు. ఇప్పుడు ఇద్దరు కొత్తగా కొట్టుకుంటున్నారు నేను నానితో నీ పోటీ పడాలి నీ పోటీ పడాలని చెప్పాను. ఈ పోటీ పడేవాళ్ళు ఏంటంటే ఏమనుకుంటా ఉంటారంటే నా ఈ పెద్ద నోట్లో కిల్లి వేస్తాడు గడ్డం పెంచుతాడు ఏమనుకున్నాడు. వాళ్ళందరికీ ఇప్పటికే స్కెచ్ గీసి అట్టు పెట్టాడు ఎవరిని ఏమి బతుకున్నాడు. 5వసారి కూడా ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీగా గెలవడానికి సిద్ధంగా ఉన్నాడు. అన్ని పథకాలు వేసి కూర్చొని ఉన్నాడు. జనంగొండల్లో మరీ ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే జనంగొండల్లో పాతుకుపోయినాడో ఈ గురివాడ జనంగొండల్లో కూడా కొడాలని అంతే సుస్థిరమైనటువంటి బస్ స్టాండ్కి ఎంత గట్టి పునాది వేశాడో అంతకంటే బలమైన పునాదిని గురివాడ జనంగొండల్లో వేసుకుని ఉన్నటువంటి కొడాల నాని గారు అటువంటి గొప్ప తెలివి గలవాడు గొప్ప రాజకీయ నాయకుడు ముందు చూపు ఉన్నవాడు డైనమిక్ లీడర్ నా స్నేహితుడిగా నాకు దొరికినందుకు మనస్ఫూర్తిగా నేను ఆనందపడుతూ జై జగన్ జై హింద్.